అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రెడీ అయింది. 175 మందితో ఒకేసారి లిస్టు ప్రకటించబోతున్నారు. ఇడుపులపాయలో ప్రకటించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు జరిగింది. మొత్తం 77 చోట్ల అభ్యర్థుల్ని మార్చేసింది వైసీపీ. మిగిలిన 98 చోట్ల సిట్టింగ్లకే అవకాశం దక్కింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు జగన్. ఇవాళ మధ్యాహ్నం ఇడుపులపాయ వేదికగా అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. దాదాపు 175 మందితో ఒకేసారి లిస్టు ప్రకటించబోతున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి. మొత్తం 77 చోట్ల అభ్యర్థుల్ని మార్చేసింది వైసీపీ. మిగిలిన 98 చోట్ల సిట్టింగ్లకే ఛాన్స్ ఇచ్చారు. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ఖరారు చేయబోతున్నారు. ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు జగన్. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా ఇవాళ వైసీపీ ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతోంది, ఎలాంటి సన్నాహాలు చేస్తోంది? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడ నుంచి 10 గంటలకు బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. ఇడుపులపాయ చేరుకున్న తర్వాత దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఆయన తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్స్ చేసిన తర్వాత లిస్టుని విడుదల చేసే పరిస్థితి ఉంది. ఒకేసారి ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన 25 మంది ఎంపీల లిస్టు, మళ్ళీ 175 మంది అసెంబ్లీల లిస్టు ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అయితే ఈసారి బీసీలకి గతంలో ధర్మన్న ప్రసాదరావు బీసీల లిస్టు అంటే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. ఈసారి మహిళల చేత ఆ అభ్యర్థుల ప్రకటించే పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా ముగ్గురు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల చేత ఈ లిస్టు ప్రకటిస్తారు అనేది కొంత సమాచారం అయితే అందుతుంది. అలాగే ఎంపీల లిస్టు నందిగం సురేష్ చేత చదివించాలని ఒక సమాచారం అయితే వినిపిస్తోంది. బట్ కానీ మొత్తం మీద యాజ్ యూజువల్గా గతంలో ఏ విధంగా అయితే కొంత ఒక బీసీ నేత లేదు ఒక ఎస్సీ నేత చేత అభ్యర్థుల లిస్టును ప్రకటించారో అదేవిధంగానే ఈసారి కూడా 175 అసెంబ్లీల లిస్టు అలాగే ఎంపీల లిస్టు కూడా ఒకేసారి విడుదలైతే కాబోతుంది. రామదాస్, ఒకసారి కానీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అభ్యర్థుల లిస్టు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను రామదాస్. ఇప్పటికి 175 మందిలో 175కి దాదాపుగా ఖరారైనట్టుగానే ఒకసారి లిస్టు కానీ చూసుకుంటే అంటే ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేస్తారు. ఇచ్చాపురం నుంచి చూసుకుంటే ఇచ్చాపురంలో పిరియా విజయాకి సీట్ రాబోతుంది. పలాస సిదిరి అప్పలరాజు, టెక్కిలి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మనవర ప్రసాదరావు, ఆముదాల వరుస తమ్మినేని సీతారాం, ఎర్చెల్ల గొల్లె కిరణ్ కుమార్, నర్సన్నపేట శ్రీ ధర్మన కృష్ణదాస్, రాజారాం తలే రాజేష్, పాలకొండ విశ్వరాయి కళావతి, కురుపం పుష్పశ్రీ వాణి, పార్వతీపురం జోగారావు, సాలూరు రాజన్న దొర, బొబ్బిలి వెంకట చిన్న అప్పలనాయుడు, చీపురుపల్లి బొస సత్యనారాయణ, గజపతి నగరం బొస్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల అప్పలనాయుడు, విజయనగరం వీరభద్రస్వామి కొలగట్ల, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు, భీమిలి ముత్తంచెట్టి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎంఈబి సత్యనారాయణ, విశాఖపట్నం దక్షిణ వాసుపల్లి గణేష్, విశాఖపట్నం ఉత్తరం కేకే రాజు, విశాఖపట్నం గాజువాక గుడివాడ అమర్నాథ్, చోడవరం శ్రీ కరణం ధర్మశ్రీ, మాడుగుల ముత్యాల నాయుడు, తర్వాత అరకులో అరకు ముచ్చలింగం, పాడేరు విశ్వేశ్వరరాజు, అనకాపల్లి భరత్ కుమార్, పెందుర్తి అన్నప్రెడ్డి అదీప్ రాజు, ఎలమంచిలి వెంకట రమణమూర్తి రాజు, పాకరాయపేట కంబాల జోగులు, నర్సీపట్నం ఉమాశంకర్ గణేష్, తుని తాడిశెట్టి రాజా, పత్తిపాడు పురుపుల శ్రీ వరుపుల సుబ్బారావు, పిఠాపురం వంగా గీత, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దూలూరి దొరబాబు, అనపర్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం విశ్వరూప్, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, గన్నవరం వేణుగోపాల్, కొత్తపేట జగ్గిరెడ్డి, మండపేట జోగేశ్వరరావు, రాజానగరం జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెల్లుబైన వేణుగోపాల కృష్ణ, జగ్గంపేట తోట నరసింహం, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు వెంకట్రావు, నిర్దవేలు శ్రీనివాస నాయుడు, ఆచంట రంగనాథరాజు, పాలకొల్లు శ్రీహరి గోపాలరావు,
నరసాపురం ప్రసాద్ రాజు, భీమవరం గ్రంథి శ్రీనివాస్, ఉండి నరసింహరాజు, తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తాడేపల్లి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు బుప్పాల శ్రీనివాసరావు, దెందులూరు అబ్బయ్య చౌదరి, ఏలూరు ఆళ్ళ నాని అంటే కాశీ కృష్ణ శ్రీనివాస్, గోపాలపురం తలారి వెంకట్రావు, పోలవరం తల్లం బాలరాజు, చింతలపూడి ఎలీజా, తిరువూరు రక్షన్నిధి, నూజివేడు వెంకట ప్రతాప్ అప్పారావు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని శ్రీ వెంకటేశ్వరరావు, కైకలూరు దూలం నాగేశ్వరరావు, పెడన ఉప్పల్ రాము, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, అవినగడ్డ శ్రీ రమేష్ బాబు సింహాద్రి, పామర్రు అనిల్ కుమార్ కైలే, పెనమలూరు జోగి రమేష్, విజయవాడ వెస్ట్ ఆషిఫ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు శ్రీ దేవినేని అవినాష్, మైలవరం సత్నాల తిరుపతిరావు, నందిగామ మండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట ఉదయభాను సామినేని, పెదకూరుపాడు నంబూరు శంకర్రావు, తాడికొండ సుచరిత, మంగళగిరి కాండ్రు కమల, పొన్నూరు అంబటి మురళీకృష్ణ, వేమూరు వరకూటి అశోక్ బాబు, రేపల్లె ఈపూరి గణేష్, తెనాలి అన్నపత్తుల శివకుమార్, బాపట్ల కోన రఘుపతి, పతిపాడు కిరణ్ కుమార్, గుంటూరు వెస్ట్ విడుదల రజని, గుంటూరు తూర్పు షాక్ సూరి ఫాతిమా, చెట్లలూరుపేట కావటి మనోహర్ నాయుడు, నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి అంబట్రాంబాబు, వినకొండ బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల రామకృష్ణారెడ్డి, పిన్నెలి ఎర్రగొడ్డపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, దర్శి మదిశెట్టి వేణుగోపాల్, పర్చూరు ఎడం బాలాజీ, అద్దంకి పానెం హనిమిరెడ్డి, చీరాల ఆమంచి కృష్ణమోహన్, సంతనూతలపాడు మేరుగా నాగార్జున, ఒంగోలు బాలనేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు బుర్రా మసూదన్ యాదవ్, కొండేపి ఆదుమూలపు సురేష్, మార్కాపురం కందుకూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు అన్నా రాంబాబు, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్, కావలి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు మేరుగా మురళి, సూలూరుపేట కలివేటి సంజీవయ్య, వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ దాసరి సుధా, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప అంజద్ బాషా, రైల్వే కోడూరు కొరుమట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం పోచిమారెడ్డి రవీంద్రారెడ్డి, జమలమడుగు సుధీర్ రెడ్డి, పొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైతుకూరు రఘురామరెడ్డి, ఆలగడ్డ గంగుల విజేందర్ రెడ్డి, శ్రీశైలం శిల్ప చక్రపాండ్ రెడ్డి, నందిగట్కూర్ సుధీర్ దారా, కర్నూలు ఇంతియాజ్, పాణ్యం కాడసాని రాంభూపాల్ రెడ్డి, నంజాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లి కాడసాని రామరెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్, పత్తికొండ శ్రీపతి కంగాటి శ్రీదేవి, కోడుమూరు డాక్టర్ సతీష్, ఎమిగ్నూరు బుట్ట రేణుక, మంత్రాలయం వైవి బాలనాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు విరూపాక్షి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, గురవకొండ విశ్వేశ్వర రెడ్డి, గుంతకల్లు వెంకటరామిరెడ్డి, తాడిపత్రి పెద్దారెడ్డి, సింగనమల వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తోపిర్తి ప్రకాష్ రెడ్డి, మరకసిర ఈరా లక్కప్ప, హిందూపురం టిఎన్ దీపిక, పెనుగొండ ఉషాచరణ్ ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి ముక్బుల్ అహ్మద్, తంబాలపల్లి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి బియ్యప్ మసూదన్ రెడ్డి, సత్యవేడు నూకతోటి రాజేష్, నగిరి ఆర్కే రోజా, గంగాధర్ నెల్లూరు రెడ్డప్ప, చిత్తూరు విజయానంద్ రెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్, పలమనేరు వెంకటేష్ గౌడ, కుప్పం ఆర్కే భరత్. సో ఈ 175 స్థానాలు ప్రకటించబోయే పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు. సో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వ్యవహారాలు అయితే ఒకసారిగా అట్లా అభ్యర్థులు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో లిస్టుని ఒకేసారి విడుదల చేసే పరిస్థితి అయితే కనపడుతుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్. రైట్, ఇది మొత్తం మీద ఇడుపులపాయ వేదికగా ఇవాళ జగన్ మళ్ళీ
అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు. ఒక్కసారి లోకేష్ జైన్ అవుతున్నారు మనతో పాటు. ఎస్ లోకేష్, ముఖ్యంగా ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది? అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు రిపుల్పాయలో? ఎస్ రామదాస్, ఇవాళ ఏదైతే అధికార వైసీపీ పార్టీ తుది జాబితా అంటే పూర్తి స్థాయిలో కూడా 175 నియోజకవర్గాలకి సంబంధించి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి జాబితాతో పాటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడానికి తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకి అంటే ఇడుపులపాయల వద్దకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం మనము ఇడుపులపాయ ఎస్టేటు ముందు భాగంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చాలా పకడ్బందీగా చేసినటువంటి పరిస్థితి. కేవలము లిస్టులో ఉండేటువంటి అభ్యర్థులు కావచ్చు, అంటే ఆల్మోస్ట్ అందరూ కాకుండా పార్టీ తరపు నుంచి ముఖ్యమైనటువంటి నేతలు మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. కడప నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ కావడం లేదా కడప జిల్లాకు సంబంధించి ఎవరు కూడా ముఖ్యమైనటువంటి నేతలకు మాత్రమే ఆహ్వానం పలికారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. 12:30 నుంచి 1:30 మధ్య తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలో, అనంతరం కూడా ఇవాళ ఆ సమయానికే కూడా ఈ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టుతో పాటు మేనిఫెస్టోను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు పెట్టేటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రజలకి దాన్ని ఉద్దేశించి కూడా ఒక సందేశాన్ని కూడా ఆయన ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే అభ్యర్థులకు సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి అదేవిధంగా 25 స్థానాలు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 175 సంబంధించి పూర్తి కూడా ఎంపీ స్థానాలను నందిగామ సురేష్ చేత ప్రకటించాలి అని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలను జగన్మోహన్ రెడ్డి చదువుతారా లేదా మరే విధంగా ముఖ్య నేతకి ఆ బాధ్యతను కూడా అప్పగిస్తారనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక గతంలో చూసుకుంటే 2019 మార్చి 17వ తారీఖున ఇదే ఇడుపులపాయ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి తన 175 స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే సమయంలో 2024 మార్చి 16 అంటే ఒక రోజు మునుపు గతంలో ఎమ్మెల్యే అలాగే ఎంపీ అభ్యర్థులను బీసీ అలాగే వేరే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతతో అనౌన్స్ చేయించారు. సో ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని పాటించబోతున్నారు? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం అయితే ఎంపీ స్థానాలను నందిగామ సురేష్ దగ్గర చదివించాలని చెప్పి మనం చూసాం. నందిగామ సురేష్ని గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఇబ్బందులకు గురి చేయడం, అతనిపైన అక్రమ కేసులు పెట్టి జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో అతనికి ఎంపీ స్థానాన్ని కేటాయిస్తూ కూడా అతని గెలుపుకి ఎంతో కూడా దోహదపడినటువంటి ముఖ్య నేతగా కూడా అతను పార్టీలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం కల్పించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తనకి తిరిగి స్థానాన్ని కల్పిస్తూ కూడా ఎంపీ స్థానాలను కూడా తన అనేటువంటి చదివించాలి అని చెప్పి కూడా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏ ముఖ్య నేత దగ్గర నుంచి చూపిస్తారు లేదా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మొత్తం మీద గతంలో 2019 మార్చి 15 జరిగినటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇవాళ ఒక రోజు మునుపు అంటే మార్చి 16వ తారీఖున మొత్తం సిద్ధమైందని చెప్పొచ్చు. ఈ మేనిఫెస్టో అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు పార్టీ నుంచి పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అసంతృప్తి నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అంటే అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అంటే ఇన్ఛార్జీలను ప్రకటించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే అభ్యర్థులుగా మారుతారా లేదా తిరిగి మార్పు ఉంటుంది. అందుకే అంటే ఇప్పటికే దాదాపు 12కి పైగా జాబితాలను విడుదల చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే తిరిగి తుది జాబితా ఇదే ఫైనల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జీలు అభ్యర్థులు అవుతారా లేదా తిరిగి అభ్యర్థులు వేరేగా ఉంటారనేది కూడా చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. తమ జాబితాలో తమ పేర్లు ఉండాలని చెప్పి ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైన నేతలు చాలా చాలా గుళ్ళల్లో కావచ్చు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించుకోవడం, అదేవిధంగా తమకున్నటువంటి సోర్స్తో ఆ లిస్టు తెప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు లేదా లాస్ట్ మినిట్లో అయినా కూడా తమ పేరు ఉండేలాగా చూడాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అభ్యర్థన చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది ఇక్కడికి నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతే రేంజ్లో ఉన్నాయి. పోలీసు శాఖకు సంబంధించి ఉన్నతమైనటువంటి అధికారులకి ఒక జాబితాని పంపించడం జరిగింది. ఆ లిస్టులో ఉండేటువంటి నేతలను మాత్రమే ఇడుపులపాయ ఎస్టేట్లోకి పంపాలని చెప్పి కూడా పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే లిస్టులో ఉన్నటువంటి వాహనాలను అదేవిధంగా వాహనం కలిగినటువంటి పాస్లు
ఉన్న వాళ్ళు మాత్రమే లోపల కలవ చేసేటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అసంతృప్తి పనులు ఏ విధంగా కూడా బుజ్జగిస్తూ వస్తారు, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు, ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు లేదా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కావచ్చు ప్రకటించినటువంటి అభ్యర్థుల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి లోకల్గా ఉండేటువంటి నేతలతో ఎలాంటి బుజ్జగింపు కార్యక్రమాలు కావచ్చు లేదా కలిసిపోవాలి, వాళ్ళతో కలిసి నడవండి, ఇది తన యొక్క నిర్ణయం అని చెప్పి ఏ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా ముఖ్య నేతలతో ఎలాంటి సమావేశాలు నిర్వహిస్తారనేది మాత్రము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇవాళ అధికార వైసీపీ పార్టీకి సంబంధించి విడుదలైపోయేటువంటి తుది జాబితా పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రతిపక్షాలు కూడా కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీ నేతల్లో కావచ్చు చాలా భయంతో పాటు ఆసక్తిగా ఎదురు చూసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రామదాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇది వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అయితే సిద్ధమైంది. 175 మందితో లిస్టు ప్రకటించబోతున్నారు. ఇడుపులపాయలో ప్రకటిస్తారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు చేశారు. మొత్తం 77 చోట్ల అభ్యర్థులు మార్చారు. మిగిలిన 98 చోట్ల సిట్టింగ్లకి ఛాన్స్ ఇస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ఖరారు చేయబోతున్నారు. ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు జగన్. ఇందుకు తగ్గట్టుగా ఇడుపులపాయలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయ వెళ్ళి తన తండ్రి సమాధి